బీఆర్ఎస్ మాయ మాటలను నమ్మే పరిస్థితి లేదని అన్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి. ఇబ్రహీంపట్నంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మల్రెడ్డి రంగారెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేదల భూములను లాక్కున్నారని ఆరోపించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆటో యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇంటి చుట్టూ తుప్పుకున్నారు తప్ప ఎవరికీ ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ప్రతి నెల 500 రూపాయలు మీకు గ్యాస్ సిలిండర్ తగ్గిపోతుంది. అదేవిధంగా మీ కరెంటు జనవరి 1వ తారీఖు నుంచి మీరు కరెంటు బిల్లు కట్టవలసిన పని లేదు. మీరు బస్సులలో ఆర్టీసీ బస్సులలో వెళ్తే మీకు 1 రూపాయి కూడా మహిళా తల్లులకు ఛార్జ్ చేయడం లేదు. అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా ఇచ్చింది 15,000 రూపాయలు రైతులకు, 12,000 రూపాయలు మన మహిళా తల్లులందరూ కూలీ నాలికి పోయే వాళ్ళకు కూడా ప్రతి మహిళకు 1,000 రూపాయలు రాబోతున్నాయి. ఇంకా మీకు ఇక్కడ ఉండేటువంటి ఇందిరమ్మ ఇల్లు, ఒక తల్లికి 2 కొడుకులు 3 కొడుకులు ఉన్నా ఒక ఇల్లు ఉంటే మిగతా 3 కూడా ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఓసీలు అయితే 5 లక్షలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇక్కడ ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఎక్కడ ఇవ్వలేదు. లోన్లలోనే కాదు ఎక్కడ కూడా ఇల్లు ఇవ్వని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. ప్రతి కుటుంబంలో ఉండే ఎంతమంది ఇల్లు లేని వాళ్ళైనా ఇల్లు ఇస్తున్నాం. అదేవిధంగా మీకు ఇంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే 5 లక్షల వరకు ఖర్చు భరించే వాళ్ళం.